ఈ ఉదయకాలం విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నర్సీపట్నం అనే టౌన్ లో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరం హేల్ బేతేలు ప్రార్థనా మందిరం తరఫున ఈ రీతిగా మనం అందరం సమకూడి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మరి ప్రభు యేసుక్రీస్తు నామమునకు మరి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తమ్ముడు ఆమోసును, హేల్ బేతేలు సంఘమును, తమ్ముడు ఆమోసును కుటుంబాన్ని, బాధ్యులైన వారిని అందరినీ, అలాగే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చుట్టూ చేరి వింటున్న మనలందరినీ ప్రభు యొక్క కృపాహస్తం మెండుగా ఉంచాలి ఉండాలని కోరుకుంటూ దేవుని వాక్యం చదువుకుందాం రండి. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 5-6 వచనాలు. గత కొన్ని రోజులుగా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ మరి ధ్యానిస్తూ ఉన్నాం. ఎన్నో ఆత్మీయమైన పాఠాలు నేర్చుకు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయము 5-6 వచనాలు. లూక్స్ గాస్పల్ చాప్టర్ 17 వర్సెస్ 5 అండ్ 6. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగించేంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నువ్వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. మార్కు సువార్తలు అంటాడు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి. మార్కు సువార్త 11వ అధ్యాయం. దయచేసి బైబిల్ తెరవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. 11:22. అందుకు యేసు వార్త ఇట్లా, నేను మీరు దేవుని ఎందు విశ్వాసముచ్చుడి, ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన జీవము గల మా తండ్రి, గడిచిన కాలం అంతా కాపాడినందులకై స్తోత్రాలు. ఎందరో తండ్రి ఈ సమయం చూడలేక మరి కోవిడ్ వ్యాధితో అనేకమైన దాంతో తండ్రి ఈ లోకాన్ని విడిచిన వారుగా ఉంటుండగా నీ మహా గొప్ప ప్రేమను బట్టి దేవ మమ్మలను కనికరించి సజీవులుగా మీరు మాకు ఇచ్చిన నీ గొప్ప శ్రేష్టమైన సమయమునకై 104 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా కాపాడినారు దేవ, నీ వాక్యాన్ని వినిపిస్తున్నారు, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీవు మీరు మాతో మాట్లాడి మా విశ్వాస జీవితాన్ని వృద్ధి పొందించమని భయమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామం పేరట 104 చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. గడిచిన కొన్ని దినముల నుంచి మనము విశ్వాసం అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ప్రభు యొక్క కృపను బట్టి మరొకసారి కొన్ని నిమిషాలకి జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినాల్లో శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి చేసిన మనవి లేక ప్రార్థన ఏంటంటే, ప్రభు మా విశ్వాసమును వృద్ధి పొందించుము. వాళ్ళు ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోవాలని అడగలేదు, లేదా ప్రార్థన చేయగానే అద్భుతాలు జరగాలని శక్తిని వాళ్ళు అడగలేదు, లేదా ప్రార్థన చేస్తే మరొకటి అద్భుతం జరగాలి అలాంటి శక్తిని తలాంతులు కావాలని అడగలేదు. కానీ వాళ్ళు అడిగినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, ప్రభువా మా విశ్వాసం వృద్ధి పొందించము, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ప్రభు యొక్క రాకడా సమీపంగా ఉన్న దినాల్లో ఉంటున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాం, వ్యాధులు, కరువులు, యుద్ధాలు, కలవరాలు. మరి ఈ యొక్క అంత్య దినాల్లో ఉంటున్న మనము విశ్వాసములో వృద్ధి చెందాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. గడిచిన దినాల్లో మనం ధ్యానించిన వాక్యాన్ని మీరు కొంచెం జ్ఞాపకం తెచ్చుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటాను. మరి మొట్టమొదటిగా యోహాను సువార్త 14:1 ప్రకారం ప్రభు యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి. ప్రభు చెప్పాడు, నా యంద విశ్వాసం ఉంచడి. వాక్యం వింటున్న నీవు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే ఆయన కుమారుడవు, కుమార్తెగా మార్చబడతావు. ఎవరైతే కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతారో ఆయనకు మన వారసులంగా ఉంటాం. వారసులైతే ఆయన ఆస్తికి, ఆయన వాగ్దానానికి, ఆయన పరలోకానికి, ఆయన మహిమకు, ఆయన సింహాసనానికి, ఆయన కిరీటానికి మనం వారసులంగా ఉంటామని వాక్యంలో ఉంది. అలాగే రెండవదిగా విశ్వాసం ముందు అభివృద్ధి చెందాలి. లూకాసు వార్త 17:5 ధ్యానం చేస్తూ ఉన్నాం. మూడవదిగా విశ్వాసం ముందు నిలుకడగా, కుదురుగా, స్థిరముగా ఉండాలి.
అనేకమైన అంశాలను ధ్యానం చేశాం. నాలుగవదిగా 2 తిమోతి 4:6-7 ప్రకారం పౌలు చెప్పినట్లు విశ్వాసమును కాపాడుకోవాలి. ఎవరైతే విశ్వాసమును కాపాడుకుంటారో వారికి నీతి కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. అంతవరకు సహించిన వాడే రక్షణ పొందునని బైబిల్లో ఉంది. శ్రమలు, శోధనలు, బాధలు వస్తాయి, అంతవరకు నిలబడాలి. విశ్వాసమును కాపాడుకోవాలి, రక్షణ వస్త్రమును కాపాడుకోవాలి. వ్యక్తిగతముగా నీ యొక్క రక్షణ, నా యొక్క రక్షణను అపవిత్రం కాకుండా, మురికి కాకుండా, దొంగలు దొంగిలించకుండా మన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా గతంలో నేర్చుకున్నాం. ఐదవదిగా మనం నేర్చుకున్నాం గత వారం, విశ్వాసంలో నీవు నేను మాదిరికరంగా ఉండాలి. ఇతరులకు మాదిరికరమైన విశ్వాసం, ప్రేమలో, విశ్వాసంలో, నిలకడైన జీవితంలో, మాటల్లో, ప్రార్థనలో, అన్ని విషయములలో ఇతరులకు నీవు నేను ఎలాంటి వారంగా ఉండాలంటే విశ్వాసులం అందరం మాదిరికరంగా ఉండాలి. మనం బైబిల్ చదువుతాం, అయితే లోకము నిన్ను నన్ను చదువుతుంది. కాబట్టి మనలను చూచి వారు యేసు ప్రభు యొక్క ప్రేమను రుచి చూపించగలిగే బిడ్డలముగా మాదిరికరమైన క్రైస్తవ జీవితం. మరి అన్ని విషయంలో మాదిరికరంగా ఉండాలి, మంచి వాటిలో మాదిరిగా ఉండాలి. ఈ 5 విషయాలు గత వారంలో నేర్చుకున్నాం. అలాగే గత శుక్రవారం రోజు కూడా విశ్వాసములు ఎలా వృద్ధి పొందాలో మొదటి వాక్యం నేర్చుకున్నాం. రోమా పత్రికలు చదువుకున్న 10:17 వినుట వలన విశ్వాసము కలుగును అని. విశ్వాసములో నీవు నేను వృద్ధి పొందాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం వినాలని గత వారం నేర్చుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఎలా వినాలి? విశ్వాసముందు వృద్ధి పొందాలంటే దేవుని వాక్యమును వినే రీతిగా వినాలి, వినవలసిన విధముగా వినాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఆయన వైపు తిరగాలి. పద్మాస దీపముల యోహాను ఆయన వైపు తిరిగి విన్నాడు. నీ బ్రతుకు మారాలి, ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరగనంత వరకు ఎన్నిసార్లు వాక్యం విన్నా నీకు అది ప్రయోజనం కలగదు, విశ్వాసం వృద్ధి పొందదు. సో ఆయన వైపు తిరగాలి. 2వది, వాక్యము వినిన వారితో కలిసి జీవించాలి. సో విశ్వాసములో వృద్ధి పొందాలంటే ఆత్మీయుల సహవాసం, రక్షణ పొందిన వారి సహవాసం, వాక్యము వినిన వారి సహవాసం, ఇది ఎంతో అవసరం. సహవాసములో నువ్వు పెరగకపోతే విశ్వాసం ముందు వృద్ధి చెందలేవు. అందుకనే దేవుని యొక్క వాక్యము 2 అపొస్తలుల కార్యము 2:47 ఉంది, అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఏడతెగక ఉండిరి. సో విశ్వాసుల సహవాసం, అందుకని వార కూడికలలో రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటే, ఇలాగా జూమ్ మీటింగ్లు అయినా సరే సమయం తీసుకొని వాక్యం విని విశ్వాసుల యొక్క సహవాసములు ఉంటే వినిన వాక్యం ద్వారా వృద్ధి చెందుతుంది విశ్వాసం. 3వదిగా నేను పోయినసారి నేర్చుకున్నాం, వినిన సంగతులను మనం విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాట్లు వినిన వాటి యందు, మరి మనము వినిన వాటి యందు మనసు కలిగి నిలకడ కలిగి జ్ఞాపకం చేసుకుందాం. వినిన వాటి యందు శ్రద్ధ కలిగిన వారమై వాటిని మన మనసులో పెట్టుకొని మనం ఉంచుకోవాలి. వాటిని విడిచిపెట్టకుండాట్లు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలని గత వారం నేర్చుకున్నాం. రండి, ఈ వారం మరి విశ్వాసములో అభివృద్ధి చెందాలంటే 2వ అంశం, మొదటిగా వినుట వలన విశ్వాసం కలుగును, 2వది వినిన వాళ్ళు మనం ఏం చేయాలి చదువుకుందాం రండి. యాకోబు పత్రిక, విశ్వాసం వృద్ధి పొందాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని వినాలి. వింటేనే వినవలసిన విధంగా వినాలి. మరియా బేతనీయ గ్రామానికి ప్రభు వచ్చి బోధిస్తుంటే మరియా అంట, ఆయన పాదముల చెంత కూర్చుని వింటాము, ఆయన పాదముల చెంత నమ్రతతో కదా, అలాగా మంచి మనసుతో వినాలని నేర్చుకున్నాం. 2వది యాకోబు పత్రిక 1:22 విశ్వాసం ముందు మనం వృద్ధి చెందాలంటే ఈ దినాల్లో మన ప్రార్థన దేవుడు ఆలకించాలి, మనకు జవాబు దయచేయాలి. మనం కూడా బలమైన విశ్వాసులముగా, గొప్ప విశ్వాసులముగా, అంటే ఈ దినాల్లో నీవు నేను వృద్ధి చెందాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. సో విశ్వాసం వృద్ధి చెందాలంటే 2వదిగా యాకోబు పత్రిక 1:22 దయచేసి మీ యొక్క బైబిల్ తెరచి చదవాలని జ్ఞాపకం చేస్తున్నాను. 1:22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా
వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండి. మీరు కేవలం వినువారు మాత్రమే ఉండకుండా ఏం చేయాలంటే వినిన వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండి. మొదటిగా దేవుని వాక్యం వింటే విశ్వాసం పెరుగుతుంది. వినటం వల్లనే మనకి దేవుని యొక్క వాక్యం వింటామని విశ్వాసం అనేది వస్తుంది. రెండవది, దేవుని వాక్యం వినినట్టు మనం అందరం ఏం చేయాలంటే వినినటువంటి వాక్యానుసారముగా ప్రవర్తించవలసి ఉన్నది, వాక్యానుసారముగా చేయవలసి ఉన్నది. అంటే వినిన వాక్యాన్ని క్రియలలో పెట్టాలి. ఇంకా చెప్పాలంటే వినిన వాక్యానుసారంగా అనుదినము అనుసరించాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానికి లోబడాలి, వాక్య ప్రకారం చేయాలి. వినిన వాక్య ప్రకారం అంటే వినినటువంటి దేవుని యొక్క వాక్య ప్రకారం నీవు నేను ఎప్పుడైతే చేస్తామో షరతులు లేకుండా చేయాలి, కండిషన్స్ లేకుండా చేయాలి, పూర్ణ విధేయతతో చేయాలి. ఎప్పుడైతే అలా మనము దేవుని యొక్క వాక్యానుసారంగా చేస్తామో, వాక్యానుసారంగా జీవిస్తామో, ఆటోమేటిక్గా ప్రభువులో మన యొక్క విశ్వాసము అంతకంతకు వృద్ధి చెందుతుంది. అందుకని ఇక్కడ అంటాడు యాకోబు పత్రిక 2వ అధ్యాయం చూడండి 17వ వచనం, యాకోబు పత్రిక 2:17. విశ్వాసాన్ని విశ్వాసము క్రియలు, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. సో విశ్వాసాన్ని క్రియల్లో చెప్పాలి. అంటే వాక్యం విన్నాము, వినిన వాక్యాన్ని క్రియలలో మనం చేయాలి, క్రియల రూపంలో చేయాలి, వాక్యాన్ని విశ్వాసములో చూపించాలి. అందుకని అంటాడు 2 యాకోబు 2:26 కూడా, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతం. క్రియలు లేని విశ్వాసము మృతం. అందువల్ల మనం ఏంటంటే ఈ యొక్క ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, వినినటువంటి మనము వాక్యానుసారంగా చేయాలి, అంటే వాక్యాన్ని క్రియలలో చేయాలి. అది భక్సింగ్ గారి జీవితంలో లేదా అనేక మంది గొప్ప దైవజనుల జీవితాలలో వాళ్ళ యొక్క అనుభవాలు అనేకసార్లు మనం వినే ఉంటాం. మన విశ్వాసము ఎలా పెరుగుతుందంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, దేవుని యొక్క వాక్యం ఇలా ఉంది, ఇలా సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యములో సెలవిచ్చిన ప్రకారం వినిన వాక్య ప్రకారం అనుసరించి జీవించిన వారు అలా ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యం ద్వారా మన విశ్వాసం అనేది అంతకంతకు వృద్ధి చెందుతుంది. చిన్న ఉదాహరణ దేవుని వాక్యంలో. సో వినుట వలన విశ్వాసం కలుగును, వాక్యం వినిన మనము వాక్యానుసారంగా చేయాలి. చేసినప్పుడే మన విశ్వాసం ఎదుగుతుంది, అలా లోబడినప్పుడే అద్భుతాలు జరుగుతాయి, మన జీవితాలు సంతోషానికి పరిపూర్ణం అవుతాయి. ఉదాహరణకి కానా వివాహ విందులో మన అందరూ తెలుసు ద్రాక్ష రసం అయిపోయింది, వాళ్ళకు ద్రాక్ష రసం కావాలి, చాలా అక్కడ కొంచెం చాలా విచారంగా ఉన్నారు. మరి ఆ సమయంలో ప్రభు అక్కడికి వస్తాడు, ఉంటాడు. వాళ్ళు అంటారు ప్రభు చెప్తాడు ఆ 6 రాతి బాణాలు ఉన్నాయి నీళ్ళతో నింపు అంటాడు. ఆ రాతి బాణాలు ఇంకా ఉన్నాయి. ఒక రాతి బాణ గలీలయలోని కానా అనే ఊర్లో ఉంది. 2019లో నేను సహోదరి ఇజ్రాయెల్ దేశం చూసినప్పుడు కానా అనే ఊరెళ్ళి ఏ ఇంటి దగ్గర అయితే ప్రభు అద్భుతం చేశాడో అక్కడ ఒక రాతి బాణ ఇంకా ఉంది. చుట్టూ అద్దంలో దాన్ని గ్లాసులో కవర్ చేసి పెట్టారు. అది కనీసం ఆ రాతి బాణ ఎలా ఉంటుందంటే మన పల్లెటూరులో ఒక రోలు మాదిరి ఉంటుంది, కనీసం దాంట్లో ఒక 3-4 బిందెలు పట్టేంత లోతు ఉంటుంది. అలా విధంగా రాతి బాణాలు ఉన్నాయి. సరే ఆ రాతి బాణాలు ప్రభు అన్నాడు 6 రాతి బాణాలు ఉన్నాయి నీళ్ళతో నింపమన్నాడు. వాళ్ళు సందేహించలేదు. అప్పుడు వారికి అవసరమైంది మంచి నీళ్లు కాదు, ద్రాక్ష రసం కావాలి. ప్రభువు చెప్పినట్లు లోబడ్డారు, నీళ్లు నింపారు, ముంచి ఇవ్వమన్నారు. ప్రభు యొక్క మాటకు సందేహించకుండా షరతులు లేకుండా లోబడి చేసినందువల్ల నీళ్ళు అద్భుతంగా నీళ్లు ద్రాక్ష రసముగా మారినాయి. కారణం దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, ఆయన చెప్పినట్లు చేశారు. ఈ ఉదయ కాలం నీవు నేను మన విశ్వాస జీవితంలో వృద్ధి పొందాలంటే ప్రభు యొక్క వాక్యాన్ని వినాల మొదటిగా, వినిన మనము వాక్యానుసారంగా చేయాలి. వాక్యానుసారంగా చేసేవాడే నిజమైన విశ్వాసి. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24లో ప్రభు అంటాడు ఈ నా మాటలు విని. మత్తయి సువార్త 7:24
మత్తయి సువార్త 7:24లో ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఎలాంటి వాడంటే బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. అది వాన వచ్చను, వరదలు వచ్చను, మరి ఆ ఇల్లు కూలిపోయే కారణం ఏంటంటే వాక్యం అనే బండ మీద కట్టుకున్నారు కాబట్టి. వాటి చొప్పున చేయు ప్రతివాడు విశ్వాసం నిలబడతాడు. అలా లేకుండా వాటి 26వ వచనంలో ఉంది, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఎలాంటి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధిహీనుని పోలి ఉంటాడు. వర్షం వచ్చింది, వరదలు వచ్చాయి, ఆ ఇల్లు కూలిపోయింది, కారణం ఏంటంటే వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. అంటే ప్రభు యొక్క మాటలకు లోబడి చేయని విధంగా ఉన్నందువల్ల ఆ వ్యక్తి యొక్క విశ్వాసం కొట్టుకొని పోయినట్టుగా ఉంది. కాబట్టి ఉదయకాలం గొప్ప సత్యం ఏంటంటే విశ్వాసమందు నీవు నేను వృద్ధి పొందాలంటే దేవుని వాక్యం వినాలి. వినడం మాత్రమే కాదు, వినిన వాక్యానుసారంగా చేయాలి. ఎలా చేయాలి? సందేహించకుండా చేయాలి, సనుగులు గొనుగులు లేకుండా చేయాలి, షరతులు లేకుండా లోబడాలి. ఇట్ ఈస్ కాల్డ్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్, ఒబీడియన్స్ వితౌట్ ఎనీ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆ ఒబీడియన్స్ వితౌట్ ఎనీ ఇఫ్స్ అండ్ బట్స్. కొంతమంది ఇఫ్ అని బట్ అని అలా అయితే ఇలా అయితే అని కొందరు అలా చెప్తూ ఉంటారు. అలాగా నీవు నేను దేవుని యొక్క వాక్యాన్ని వినిన వెంటనే అది ఎలా చెప్పబడిందో అలాగా నీవు నేను చేస్తే మన జీవితంలో దేవుడు అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఈ విషయంలో కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. భక్సింగ్ గారి జీవితంలో దేవుని యొక్క మాటలు వినేవాడు, ఆయన ప్రార్థించేవాడు, బైబిల్ చదివేవాడు, ప్రార్థనలో దేవుని చిత్తం ఎరిగేవాడు, వాక్యాన్ని దేవుని స్వరాన్ని వినేవాడు, ప్రభు ఎలా చేయమని చెప్తే అలా చేసేవాడు. ఒక మాట ముందుగా చెప్పక ముందు, అబ్రహాం ఉన్నాడు, అబ్రహాంకు గొప్ప బిరుదు బైబిల్లో ఏమని, విశ్వాసులకు తండ్రి, ఆయన అనేక జనములకు తండ్రి, జనకులకు తండ్రి, మరి విశ్వాసులకు తండ్రి అంటాం. కారణం ఏంటంటే అబ్రహాము దేవుని యొక్క మాటలు విన్నాడు, లోబడినాడు, షరతులు లేకుండా లోబడినాడు. దయచేసి చూడండి ఆదికాండం 12వ అధ్యాయం, కొన్ని మాటలు చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం, అబ్రహాముతో ప్రభు అన్నాడు ఏమని, యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశము వెళ్ళుము అంతే సార్. యు గెట్ అప్ అండ్ గో అవుట్, దట్స్ ఆల్ దెన్. లీవ్ ఆల్ యువర్ రిలేటివ్స్, పేరెంట్స్, ఫాదర్, మదర్, ఎవరిబడి. అక్కడ ఆస్తులు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధుజనం ఉన్నారు, ఉన్నదంతా వదిలిపెట్టాడు. ప్రభు అన్నాడు వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళాలి, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళము. అబ్రహాం అడుగుండవచ్చు, ప్రభువా ఆ దేశం ఎలా ఉంటుంది, ఆ ఊర్లో నీళ్లు ఉన్నాయా, చెరువులు ఉన్నాయా, లేకపోతే ఫలానా పొలాని ఉందా, ఇవన్నీ అడగల. చూడండి దయచేసి 4వ వచనం, ఆదికాండం 12:4, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. జస్ట్ అబ్రహాం ఒబేడ్ గాడ్స్ వర్డ్ ఆర్ గాడ్స్ కమాండ్మెంట్, వెళ్ళమన్నాడు వెళ్ళాడు అంతే. అందువల్లనే అబ్రహాము దేవుని యొక్క మాటలను సందేహించకుండా షరతులు లేకుండా లోబడినాడు. మరి అక్కడికి వెళ్ళాడు, ప్రభు చెప్పిన దేశానికి వెళ్ళాడు. ఎలా ఉంటుందో ఎరగకుండానే వెళ్ళాడు, లోబడి బహుగా దీవించబడ్డాడు. 22వ అధ్యాయం అంటాడు, 22:1-2, అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములు ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. తెల్లవారిన వెంటనే అబ్రహాము గాడిదలు తీసుకున్నాడు. అబ్రహాము తెల్లవారిన వెంటనే ఇద్దరు పని వాళ్ళని తీసుకున్నాడు, గాడిద గంత కట్టాడు, కత్తి నిప్పు కట్టెలు తీసుకున్నాడు, బలి పశువుగా ఇస్సాకును తీసుకొని ప్రభు చెప్పిన పర్వతానికి వెళ్ళిపోయాడు. లోబడినాడు, అది లోబడినాడు కాబట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు. అబ్రహామా ఆ చిన్నవారి మీద చేయి వేయకము, నేను నీకు చెప్పిన మాట ప్రకారం నీవు నీ కుమారుని బలి ఇవ్వటానికి వెనుదీయలేదు కాబట్టి ఇదిగో నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె లేకపోతే ఆకాశం మంది నక్షత్రం వలె విస్తరింపజేస్తానని ఆశీర్వాదాన్ని పొందినాడు. కారణం అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు, షరతులు లేకుండా లోబడినాడు.
ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరం మన వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, వీనిన మనం అందరం వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా చేయాలి. అది కొన్ని మాటలని చెప్పాలని ఆశిస్తూ ఉన్నారు. భక్సింగ్ గారి జీవితంలో ఒకసారి హైదరాబాద్ నుంచి మెడ్రాసు వెళ్ళి పెళ్లి జరిగించబడాలి. మెడ్రాసులో పెళ్లి ఏర్పాటు చేయబడింది. దాదాపు 2-3 వేల మంది ఆ దినాలు వచ్చి ఉన్నారు. అక్కడ పెళ్లికి భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. వారి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీగా ఉన్నారు. వారి భక్సింగ్ గారు వచ్చి రావాలి, పెళ్లిలో వాక్యం చెప్పాలి, పెళ్లి ప్రమాణాలు చేసి ప్రమాణాలు చేయించి పెళ్లి జరిగించాలి. సరే, విమానం టికెట్ హైదరాబాద్ నుంచి మెడ్రాస్కు టికెట్ బుక్ అయింది ఆ దినాల్లో. సరే, బ్రదర్ గారు మరి ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ విమానం ఎక్కకంటే ముందు ఒక దాసుడు మహిమదాస్, ఆ దినాల్లో ఆయన భక్సింగ్ గారికి దగ్గరగా ఎక్కువ క్లోజ్గా ఉండేవాడు మహిమదాస్, దేవుని సేవకుడు. భక్సింగ్ గారి యొక్క బ్యాగు బ్రీఫ్ కేస్ తీసుకొని ఎయిర్పోర్ట్కు ముందుగా వెళ్ళాడు. తనతో పాటు ఇద్దరు ముగ్గురు సేవకులు కూడా ఉన్నారు. భక్సింగ్ గారు రాగానే బ్రీఫ్ కేస్ ఇస్తే విమానం ఎక్కి వెళ్ళిపోతాడని. సో భక్సింగ్ గారు పొద్దున్నే లేచాడు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభు చెప్పాడు, నువ్వు విమానం ఎక్కక ముందు మరి ఫలానా వీధిలో ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన అనారోగ్యంగా బాధపడుతున్నాడు, వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళమని ప్రభు చెప్పాడు. ప్రభు యొక్క మాటకు లోబడినాడు భక్సింగ్ గారు. తనతో కొద్దిమంది బ్రదర్స్ని తీసుకొని ఏ ఇంటికి వెళ్ళమని ప్రభు చెప్పాడో ఆ ఇంటికి భక్సింగ్ గారు వెళ్ళటం జరిగింది. అక్కడి భక్సింగ్ గారు వెళ్ళగానే ఆ చుట్టుపక్కల కొంతమంది ఇంటికి వచ్చారు. సో ప్రభు ప్రేరేపించినట్టు అక్కడ ఒక చిన్న ఒక వచనం పాట పాడారు. కొంచెం ప్రార్థన చేయకముందు 2 నిమిషాలు వాక్యం చదివి ప్రార్థన చేసి బ్రదర్ గారు నేరుగా ఎయిర్పోర్ట్కు రావటం జరిగింది. ఎయిర్పోర్ట్కు రావటానికి కరెక్ట్గా 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు బ్రదర్ గారు. ఈ లోపల 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందువల్ల ఈ విమానం కాస్త పైకి ఎగిరి వెళ్ళిపోయింది. ఎందుకంటే విమానాలు ఆగవు, రైలు బండ్లు కూడా మన కోసం ఆగవు. ఆర్టీసీ బస్సులు చెప్తే ఆగుతారేం కానీ రైలు బండ్లు ఆగవు, విమానాలు అసలు ఆగవు. సో భక్సింగ్ గారు 5 నిమిషాలు లేట్గా వచ్చాడు. రాగానే ఎయిర్పోర్ట్లో మహిమదాసు కొందరు బ్రదర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో కలవరంగా ఉంది. వెంటనే బ్రదర్ అడిగారు, ఏంటండి ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు? వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, విమానం వెళ్ళిపోయింది, మీరు ఆలస్యంగా 5 నిమిషాలు వచ్చారు, మరి చెక్ఇన్ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు, విమానం పైకి ఎగిరిపోయింది, మరి ఇప్పుడు మీరు ఎట్లా మెడ్రాస్కి వెళ్తారు? అక్కడ వెళ్ళి ఎలా పరిచర్య చేస్తారు? అక్కడ అంత సిద్ధంగా ఉన్నారని వాళ్ళ ముఖాల్లో కలవరం కంగారుగా ఉంటున్నారు. ఇది వాస్తవంగా జరిగిన సంగతి ఏంటంటే, బ్రదర్ గారు వచ్చారు. అక్కడ వెయిటింగ్ హాల్లో నెమ్మదిగా కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. నేను అనుకుంటాను ఆ దినాలు భక్సింగ్ గారు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవే నేను మెడ్రాస్కి వెళ్ళమన్నావు, విమానం టికెట్ కొనిపించావు, అలాగే ఉదయాన్నే లేవగానే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి రమ్మన్నావు, మరి ఇదంతా నీ చిత్తమైన ప్రార్థన చేసుకుంటున్నాడు. వీళ్ళు అన్నారు, ఈ యొక్క ఎదురుగా ఉన్న మహిమదాస్ సేవకులు, ఏంటి బ్రదర్ గారు ఎందుకు ఆలస్యంగా వచ్చారు, ఏంటి కారణం అంటే? భక్సింగ్ గారు ఏం చెప్పారంటే, ప్రభు నన్ను ఫలానా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి రమ్మన్నాడు, ప్రభు యొక్క మాటకు లోబడి ఆ ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేసి వచ్చాను అని చెప్పాడు. అంతే, ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, విమానం గాలిలో ఎగిరిపోతా ఉంది. ఆ విమాన ప్రయాణంలో ఒక గొప్ప ధనవంతురాలు, ఆ దినాలు హైదరాబాద్ యొక్క నవాబు గారి యొక్క కోటీశ్వరరాలు కూతురు, కోటీశ్వరిని కూతురు అందులో ప్రయాణం చేస్తూ ఉంది. ఆమె వెంటనే తన చేతులకు చూసుకుంటే ఒక గోల్డెన్ డైమండ్ మరి ఒక రింగో లేదా నెక్లెస్, డైమండ్ రింగ్ అని చెప్తారు, ఆ యొక్క రింగు ఆమె బాత్రూంలో పెట్టి మర్చిపోయిందంట. అప్పుడు ఆమె వెంటనే ఏ పైలట్ దగ్గరికి వెళ్ళి, ఏమండి నా యొక్క డైమండ్ రింగు నేను మర్చిపోయాను బాత్రూంలో పెట్టి ఎయిర్పోర్ట్లో, అర్జెంటుగా ఆ రింగు నాకు కావాలి అని చెప్పి ఆమె అడిగిందంట. వాళ్ళని ఉంటారు, అమ్మా ఇవి కింది దిప్పాలంటే చాలా వీలు కాదు, ఆమె చెప్పిందంట ఆ దినాల్లో, ఎంత ఖర్చైనా సరే నేను ఆ ఖర్చును చెల్లిస్తాను, నాకు ఆ రింగు కావాలి. కారణం ఏంటంటే, గత వారం నాకు ఎంగేజ్మెంట్ జరిగింది, నాకు కాబోయే భర్త నాకు ఆ రింగును ప్రజెంట్ చేశాడు, నా జీవిత కాలం ఆ రింగు ఉండాలి, దయచేసి వెనక్కి తీసుకెళ్ళమని చెప్పింది. వెంటనే నిమిషాల్లో విమానం కిందికి వస్తా ఉంది. అక్కడ నుంచి పైలట్ గారు చెప్పారట, కింద అనౌన్స్మెంట్ చేశారట, ఇప్పుడు వెళ్ళిన విమానం కొన్ని నిమిషాల్లో కిందికి దిగబోతూ ఉంది, బాత్రూమ్స్ తలుపులన్నీ మూసేయండి, ఎవరిని లోపలికి వెళ్ళనివ్వకండి అని చెప్పి గట్టిగా వాళ్ళు చెప్పారంట. సరే,
విమానం దిగి కిందికి విమానం కిందికి దిగబోతోంది, మళ్ళా వచ్చింది ఒక ప్రకటన ఏమని, ఎవరైనా ఒక ప్రయాణికుడు ఎక్కకుండా మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు ఆ ప్రయాణికుడు వచ్చి విమానం ఎక్కిపోవచ్చునని మైకులో గట్టిగా చెప్పటం జరిగిందా. అందరు వింటూ ఉన్నారు. భక్సింగ్ గారు ప్రభువునికి వందనాలు చెల్లించి ఆ అమ్మాయి వచ్చి బాత్రూంకి వచ్చి తీసుకెళ్తా ఉంది. ఈ లోపల భక్సింగ్ గారు అందరికి వందనాలు ప్రైజ్ లాడ్ చెప్పుకుంటూ నేరుగా విమానం ఎక్కాడు. అద్భుత రీతిగా మెడ్రాస్ వెళ్ళాడు, తన పరిచర్య ముగించుకొని వచ్చాడు. అసలు ప్రపంచ చరిత్రలో ఇలాంటి జరగడం చాలా అరుదు అని చెప్తారు. మరి ఇది వాస్తవం జరిగింది. ఎందుకు ఇలా విమానం వెనక్కి రాగలిగిందంటే ఒకటే ఒక విషయం, అద్భుతం దేవుడు ఎందుకు జరిగించాడంటే భక్సింగ్ గారు తన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు, వాక్యానుసారంగా చేశాడు. సో భక్సింగ్ గారి యొక్క పరిచర్య అంతా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఏం బోధించాలన్నా ప్రభు యొక్క స్వరాన్ని వినేవాడు, ప్రభు చెప్పినట్లుగానే చేసేవాడు, ప్రభు చెప్పినట్లుగా చేసేవాడు. నీవు నేను విశ్వాసములు వృద్ధి చెందాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిన వారం అయి ఉన్నాము. రెండవది, వినటువంటి మనము వాక్యానుసారంగా చేయవలసి ఉన్నది. దేవుని ఆజ్ఞలు పాటించాలి. ఎలా పాటించాలి? షరతులు లేకుండా, కండిషన్స్ లేకుండా, పూర్తి వినయంతో దేవుని యొక్క వాక్యానుసారంగా చేయటం నేర్చుకోవాలి. ఎలా లోబడాలి తెలుసా అండి? సంతోషంగా లోబడాలి, సంతోషంగా లోబడాలి. రెండవది, సంపూర్ణంగా లోబడాలి, సంపూర్ణంగా లోబడాలి. అలాగే సంతోషంగా లోబడాలి, త్వరగా లోబడాలి. చాలామంది వింటూ ఉంటాం, ప్రభు నాకు అప్పుడు చెప్పారండి, నేను చేయకపోయాను, చాలా నష్టపోయాను అని ఎప్పుడో చెప్తారు అది. సో అలాంటి నష్టాలు కష్టాలు కలగకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినిన మనము వాక్యానుసారంగా వెంటనే చేయవలసి ఉన్నది. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది, యోహాను సువార్త 9వ అధ్యాయం, గుడ్డివాడు ఉంటాడు. ప్రభు ఏం చేశాడు గుడ్డివాడిని? నేల మీద ఉమ్మేశాడు, బురద తీసుకున్నాడు, కళ్ళ మీద పూశాడు, ఏం చెప్పాడు? సిలువైన కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. వాడు లోబడ్డాడు, ఆయన వాక్యం విన్నాడు, వాక్యానికి లోబడ్డాడు, ప్రభు చెప్పినట్లు వెళ్ళి ఆ యొక్క నీటిలో కడుక్కున్నాడు. కడుక్కున్న వెంటనే ఏం జరిగింది? చూపు వచ్చింది అది. సో వెంట ప్రభు యొక్క మాటను ఎంత త్వరగా నీవు నేను లోబడతామో మన విశ్వాసం అంతగా వృద్ధి చెందుతుంది, అంత త్వరగా మనము ఆయన అద్భుతాలను చూడగలుగుతాం, మన సంతోషం పరిపూర్ణమవుతుంది. చూడండి, బైబిల్లో కొంతమంది వాక్యాన్ని వినకుండా నష్టపోయిన వ్యక్తులు చూడండి. దయచేసి ఆది కాండం 19వ అధ్యాయంలో ఒక దివ్యమైన మాట ఉంది. సొదొమ గొమొర్ర పట్టణాలు నాశనం కాబోతున్న సమయంలో దేవుని యొక్క దూతలు వచ్చి లోతు దిల అంటారు. ఆది కాండం 19వ అధ్యాయం చూడండి, 17వ వచనం, ఆది కాండం 19:17. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీవు వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవకుండా నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, ఆ దూతలు అంటారు, ఓ లోతు నువ్వు ఇక్కడుంటే నాశనమై పోతావు, పరిగెత్తుకుంటూ వెనుక తిరుగు చూడకుండా ఆ పర్వతమునకు పారిపోము. లోతు ఏం చేయాలి? దేవుని యొక్క దూతలు, దేవుడే చెప్తున్నాడు ఆ మాటలు, లోబడిన వాడై వాళ్ళు చెప్పిన పర్వతానికి పరిగెత్తుకుంటూ పారిపోయి ఉంటే గొప్ప నష్టం రాకుండా ఉండేది. చూడండి, లోతు ఏం చెప్పాడు? నువ్వు కా అదే ఆది కాండం 19:18, ఇదిగో నీ కటాక్షము. చూడండి, ఆ 17వ వచనం చివరి లైన్, ఆ పర్వతంలోకి పారిపో చెప్పగా లోతు, ప్రభువా అలాగు కాదు, ప్రభువా నువ్వు చెప్పినట్లు నేను చేయలేను, ఆ పర్వతానికి పారిపోలేను, అలా కాదు ప్రభువా, ఇలా కాదు ప్రభువా, అలా కాదు, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షం నా మీద ఉంచి వచ్చినది, నా ప్రాణము రక్షించవలన నీవు నాయడలా కనుపరిచిన నీ కృపను ఘనపరిచిదిని, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది కనుక నన్ను అక్కడికి తప్పించుకొని పోనేము. లోతు సొంత నిర్ణయం, ప్రభువా నువ్వు చెప్పినట్లు నేను ఆ పర్వతానికి పారిపోలేను. ఎంత విచారకరమండి, ఒక దేవుని బిడ్డగా నీవు నేను ప్రభువుకు సలహా ఇచ్చే వాళ్ళంగా ఉండకూడదు, ఆయన చెప్పినట్లు చేయటం నేర్చుకోవాలి. షరతులు లేకుండా లోబడాలి. అబ్రహాము షరతులు లేకుండా లోబడ్డాడు, విస్తారంగా దీవించబడ్డాడు,
లోతు మనకు తెలుసు, ఆ పర్వతానికి వెళ్తాడు, తన కూతురు భయంకరమైన పాపం చేస్తారు, మోయాబీలు మరి అమ్మోనీయులు అలాగా ఆ కుటుంబాలకు వాళ్ళు వారసులకు అవుతా ఉంటారు, శాపగ్రస్తులు అయిపోతారు. లోతు చూడండి, దేవుని యొక్క మాటకు లోబడి ఆయన చెప్పిన పర్వతానికి పారిపోయి ఉంటే అలాంటి శాపగ్రస్తమైన వంశావళి ఆ పిల్లలు అలా వచ్చేవాళ్ళు కాకుండా ఉండేవారు. అబ్రహాము విన్నాడు, లోబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. లోతు అదే కుదురులో ఉంచి వచ్చినవాడు, అబ్రహాము యొక్క ఫెలోషిప్లు ఉన్న వ్యక్తి అయితే దేవుని యొక్క మాట విన్నాడు కానీ తను లోబడని వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయ కాలంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను దేవుని యొక్క వాక్యానికి లోబడదాం. అవిధేయత నష్టాలు కలిగిస్తుంది, విధేయత ఆశీర్వాదాలు కలిగిస్తుంది. దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేయత, సంపూర్ణమైన విధేయత. ఈ మధ్యాహ్న కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఒక మాట చూడండి, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తియుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందు తప్పిపోకుండెను. అంటే ఒక్క సంగతిలో యహోవా దావీదు తప్పిపోయాడు, మిగిలిన సంగతులలో దేని అందును తప్పిపోకుండా ఉన్నాడు. అంటే దేవుని ఆజ్ఞలు గైకొని అందువలనే దావీదు ఆ తప్పు చేశాడు, క్షమించబడ్డాడు, మరలా తన జీవిత అన్నోడు ఏం చేయలేదు, ఏ పొరపాటు తప్పిదం చేయలేదు. అందువలనే దావీదు జీవితం దేవుడు అద్భుతంగా ఆశీర్వదించినాడు. సో ఈ ఉదయకాలం నీవు నేను విశ్వాసములో వృద్ధి పొందాలంటే నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏలియా ఉన్నాడు, భక్తుడైన ఏలియా, ప్రవక్త అయినటువంటి ఏలియా. ప్రభు ఏం చెప్పాడు ఏలియాకు, ఏలియా భయంకరమైన కరువు రాబోతుంది, ఎక్కడికి వెళ్ళమన్నాడు, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి కేరీతు యొక్క వాగు నీళ్లు తాగి అక్కడ ఉండు అన్నాడు. అంతే, ప్రతి ఉదయం సాయంత్రం నీకు నేను రొట్టెలు అన్నం పంపిస్తున్నాడు. అంతే, ప్రభువును అడిగి ఉండాలి యెహోవా దేవుని ఏలియా, ఏంటి ప్రభువా కేరీతు వాగేంటి, నీళ్ళేంటి, అడవిలేంటి, అరణ్యములేంటి, నేను అక్కడ ఎలా ఉండాలి, నాకు నువ్వు రొట్టెలను ఎలా పంపిస్తావు, ప్రభువును అడిగే మంచి అవకాశం. అయితే ఏలియా అలా అడగలేదు, ప్రభు యొక్క మాటకు లోబడ్డాడు, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. అంతే, ఆ నీళ్లు తాగుతూ బ్రతుకుతున్నాడు. జరిగిన ఆశ్చర్యం ఏంటి, ఉదయం సాయంత్రం కాకులు ఎక్కడి నుంచో రొట్టెలు కాకులు తెస్తూ ఉన్నాయి, రొట్టెలు మాంసం తెస్తున్నాయి. ఆయనను పోషించాడు దేవుడు. కారణం ఏలియా భక్తుడు, ప్రవక్త, దేవుని యొక్క మాట విన్నాడు, చెప్పినట్లు చేశాడు, లోబడ్డాడు. కాబట్టి ఈరోజు గొప్ప ప్రవక్తగా అద్భుతములు దేవుడు ఆయన జరిగించినట్లు దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి ఈ రీతిగా నీవు నేను దేవుని వాక్యాన్ని విందాం, వాక్యానికి లోబడదాం, వాక్యానికి లోబడదాం. భక్సింగ్ గారి జీవితంలో అనేక అద్భుతములు దేవుడు జరిగించాడు, మన జీవితంలో దేవుడు చేస్తాడు. దేవుడు ఈరోజు ఆయన ఏకరీతిగా ఉన్నాడు, ఆయన మాటల్లో మార్పు లేదు, శక్తిలో మార్పు లేదు, యుగ యుగములు ఏకరీతిగా ఉన్న దేవుడు. మనం లోబడితే, విధేయత చూపిస్తే, షరతులు లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటే, వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు మన జీవితములు కూడా అద్భుతములు దేవుడు చేస్తాడు. మోషే జీవితంలో అద్భుతములు ఎందుకు జరిగించాడు దేవుడు అంటే, యెహోవా దేవుడు చెప్పిన ప్రతి మాటను చెప్పినట్లే చేశాడు. అది అందువల్లనే అంటే తన సొంత తెలివిని ఎక్కడ యాడ్ చేయకుండా ఆయన చెప్పినట్లు చేశాడు. కాబట్టి దేవుడు మోషే ద్వారా అద్భుతములు జరిగించినాడు, విశ్వాసములో వృద్ధి చెందిన వారుగా ఉంటున్నారు అన్నాడు. ఎర్ర సముద్రం వైపు నీ కర అనేది చాపినాడు, అంతే, ప్రభు చెప్పినట్లు చాపినాడు, సముద్రం పాయలుగా మారిపోయి చీలిపోయింది. దేవుని మాటకు లోబడదాం, దేవుడు మన విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తుంటాడు. రాబో సమయంలో ఇంకా ఎక్కువగా ఈ వాక్యం ధ్యానిద్దాం. సహోదరి వాక్యం వింటున్న నీవు నేను సహోదరుడా, దేవుని వాక్యాన్ని విందాం, వాక్యానుసారంగా జీవిద్దాం, వాక్యాన్ని గైకొందాం, వాక్యా